నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో దగా చేసింది పునర్విభజన చట్టంలో భాగంగా కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని సైతం తుంగలో తొక్కి తెలంగాణ పట్ల బీజేపీ మరోసారి తన వ్యతిరేక వైఖరిని చాటుకుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటి నుంచి బీజేపీ నిలువెల్లా విషం కక్కుతోంది పార్లమెంట్ లో స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ తన అక్కసును వెళ్లకెక్కారు ఇక విభజన హామీల్లో ఇప్పటి వరకు ఒక్క హామీని నెరవేర్చింది లేదు కాళేశ్వరంకు జాతీయ హోదా ఊసులేదు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట ఎత్తరు ఈ ఏడాది బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి కేటాయించకపోయినా ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేసే బండి సంజయ్ అరవింద్ వంటి బీజేపీ నేతలు నోరు మీద విభజన హామీల్లో భాగమైన ఐటీఐఆర్ ను ఆపేసిన తెలంగాణ బీజేపీ నేతలు కిక్కురుమనరు పైగా కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే కేంద్రం వెనక్కిపోయిందంటూ నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తారు తాజాగా తెలంగాణకు మోదీ సర్కార్ మరో అన్యాయం చేసింది కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్రం ప్రకటించింది ఒక సమాచార హక్కు పిటిషన్ కు సమాధానమిస్తూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం వెనక్కి తగ్గటంతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇప్పటికే హైదరాబాద్ నగర ఐటీ అభివృద్ధిని అడ్డుకునేలా ఐటీఐఆర్ ప్రాజెక్టుని రద్దు చేసిన కేంద్రం తాజాగా కాజీపేట రైల్వే ప్రాజెక్టు అవసరం లేదని తేల్చి చెప్పడంతో వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినట్లయిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి స్వయంగా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని పలుమార్లు లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అత్యంత విలువైన నూట యాభై ఎకరాల భూమిని కేంద్రం రైల్వే శాఖకు అప్పగించామని కేటీఆర్ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్న ఎనిమిది రైల్వే లైన్లు సర్వే దశలో ఉన్న మూడు లైన్లు నాలుగు నూతన రైల్వే లైన్లు ప్రతిపాదనలు రైల్వే కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ కాజిపేట రైల్వే డివిజన్ రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు వంటి డిమాండ్లకు సైతం కేంద్రం నుండి కనీస స్పందన లేదని ప్రతిసారి బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నానే దిక్కవుతోందని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న బుల్లెట్ ట్రైన్ మరియు హై స్పీడ్ రైల్వే లైన్లకు సంబంధించి కూడా తెలంగాణ బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని హైదరాబాద్ వంటి మహానగరానికి కూడా ఈ బుల్లెట్ స్పీడ్ ట్రైన్లు కేటాయించకపోవడం చూస్తే తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత వివక్ష చూపుతోందో అర్థమవుతుందని కేటీఆర్ ధ్వజమెత్తారు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తూ భవిష్యత్ తరాలకు బీజేపీ ద్రోహం చేస్తోందని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు భారతదేశ రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడంతో ఇక రైల్వే శాఖ నుంచి నూతన ఉద్యోగ నోటిఫికేషన్ రాకుండా దేశంలోని లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉందని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం గగ్గోలు పెడుతున్న బీజేపీ నాయకులు ఈ విషయంలో సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడటం కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్దంగా ఉంటామని కేటీఆర్ ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరించారు మొత్తంగా మొన్న ఐటీఐఆర్ ఇవాళ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం వెనక్కి తగ్గటంపై తెలంగాణ ప్రజలు బగ్గుమంటున్నారు ఢిల్లీ పెద్దలకు బానిసలుగా మారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరవింద్ వంటి బీజేపీ నేతలపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి తెలంగాణకు కేంద్రంలోని తమ పార్టీ ప్రభుత్వం చేసిన మరో దగాపై బండి సంజయ్ శరా మామూలుగానే ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తాడేమో చూడాలి నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ like comment share follow on facebook google plus twitter instagram for more updates please subscribe great telangana tv